హాయ్ ప్రసన్న, అందరూ రెడీ అయిపోయారా? ఎలా ఉన్నారండి అందరూ? నేను మీ వాసక. మీకైతే ఇప్పుడు అర్థమైపోయింది కదా మేము ఎక్కడికో బయలుదేరిపోతున్నామో అని చెప్పేసి. బయటికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కంప్లీట్గా ఇలాగ షూస్ జాకెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలండి. పర్లేదు, బాగానే ఉంది కదా అని బయలుదేరామంటే మాత్రం అడ్డంగా బుక్ అయిపోదాం అనమాట. ఆల్రెడీ చెప్పాను కదండి, ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఏం తెలియదు అనమాట. సో ఆ వర్షం ఎండ ఎట్లా ఉన్నా కానీ చలి నుంచి మాత్రం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ మనం అయితే డ్రెస్ అయితే వేసుకునే వెళ్ళాలి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అలవాటు అయిపోయి ఉంటుంది, మాకు కొత్త కదండి. ఒక్కొక్కసారి మామూలుగా ఇక్కడికే కదా అని బయలుదేరి బాగా అడ్డంగా బుక్ అయిపోతూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ మేము బయలుదేరినప్పుడు క్లైమేట్ బాగానే ఉంది, పర్లేదు అనుకున్నాము. జస్ట్ ఇప్పుడైతే వాన్ స్టార్ట్ అయింది అనమాట. ఎంతసేపు ఉంది వర్షం? 6 మినిట్సా? 6 మినిట్స్లో ఆగిపోద్దా? అంటే మొత్తం ఆగిపోవాలనా? ఇప్పుడైతే కొరవట్ల ఇప్పుడైతే మేము ఈస్ట్ హామ్లో ఉన్నటువంటి మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. చూడు ఎంత బ్రైట్గా అయిపోయింది అప్పుడే. బాయ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే బాయ్ చెప్పేస్తున్నారేంటి? చాలా రోజుల తర్వాత ఈ క్లైమేట్ ఉంది కదా, అంత చలి అనిపించట్లా బాగానే ఉంది, మేనేజబుల్గా ఉంది. లేకపోతే ఈ పాటికి చేతులు అవి శుభ్రంగా లాబీ వేడేసుకుని కప్పేసుకుని తిరిగేవాళ్ళం. సో ఈ గుడి అయితే చాలా ఫేమస్ కదండి. ఆల్రెడీ నేను కూడా ఆ వీడియోస్లో చూసి ఉన్నానమాట, చాలామంది చెప్తూ ఉన్నారు ఆ గుడి గురించి. సో అక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. బస్సులన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి, ఖాళీ లేవన్నమాట. చాలాసేపు అయింది బస్ కోసం వెయిట్ చేస్తున్నాము, వచ్చి గంట అయిందనమాట. బస్సు లేటు, సో మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేస్తారా ఏంటా అనుకుంటున్నాము. ఏంటి అని అంటే యాక్చువల్లీ 2 o'clock వరకు టెంపుల్ ఉంటుంది, అందుకని కౌశిక్ ఉన్నాడు కదండి ప్రసన్న వాళ్ళ పాప. సో అందుకని ముందే అందరం కూడా లంచ్ చేసేసి అప్పుడు బయలుదేరామన్నమాట, దర్శనం చేసేసుకుని ఆ తర్వాత చిన్న షాపింగ్ పని ఉంది చూసుకుని వచ్చేద్దాము అని చెప్పేసి. అస్సలు బస్సులు లేవన్నమాట. చాలా జనరల్గా ఏదైనా కారణంతో మనం నడలేని పరిస్థితి వస్తే మనం ఇంటికే పరిమితం అయిపోతూ ఉంటామనమాట, లేదంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతూ ఉంటాము. సో అలా కాకుండా ఈ ఎలక్ట్రికల్ వీల్ చైర్ సహాయంతో ఇక్కడ జనాలంతా కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్లే చేసుకుంటారనమాట. సో ఇలా బయటకు వచ్చి ఏం కావాలంటే అవి తీసుకెళ్తారు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు. అలాగే వీళ్ళకి ఫ్రెండ్లీగానే ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ అంతా కూడా సెట్ చేసి ఉంటుందన్నమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. మేము 12 నుంచి 1 o'clock వరకు బస్ స్టాప్లోనే ఉన్నాము. సో ఇంకా 2 o'clock క్లోజ్ అయిపోతుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇంకా బస్ కాదులే అని అప్పటికప్పుడు క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఈ గుడి మేము ఉండే ప్లేస్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట, బట్ మాకు బస్సెస్ లేకపోవడం వల్ల ఇప్పుడైతే క్యాబ్ తీసుకున్నాము. 1 hour వెయిట్ చేసాము. సో ఫైనల్గా యూఆర్ గోయింగ్ బై టాక్సీ. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 3 miles అనమాట, 3 miles డిస్టెన్స్లోనే గుడి ఉంది. బట్ గుడికి చేరుకోవడానికి 24 minutes వరకు చూపిస్తుంది అనమాట. మా ట్రాఫిక్ అయితే బాగుంది ఈరోజు, సో మా ముహూర్తం అట్లా ఉన్నట్టుంది. ఎలా అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయినాము అనమాట. అందుకని చెప్పేసి ఇంకా క్యాబ్ తీసుకుని వెళ్ళాము. క్యాబ్ అయితే యాప్లో బుక్ చేశారండి. యాప్లో బుక్ చేసినప్పుడు అదే సుమారుగా ఒక 8-9 pounds అయితే చూపిస్తూ ఉంది. పర్వాలేదు, ఎలాగో 4 ఉన్నాం కదా, నార్మల్గా బస్సు వెళ్ళినా కొంచెం ఇంచుమించుగా అంతే అవుతుంది అనే ఉద్దేశంతో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో క్యాబ్ అయితే 24 minutes, 3 miles 24 minutes పట్టింది అక్కడికి వెళ్ళాడు రీచ్ అవ్వడానికి గుడి దగ్గరికి. సో ఒక పక్క నుంచి ఏమో టైం అయిపోతుంది అనమాట, 2 క్లోజ్ అయిపోద్ది కదా, అదొక టెన్షన్లో ఉన్నాము. క్యాబ్ మేము ఎస్టిమేట్ వేసుకున్నట్టు అంటే యాప్లో చూపించినట్టు 8 or 9 pounds కాకుండా 16 pounds అయింది అనమాట. ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేసుకుంటే మనకి 1600 rupees అయిందండి 3 miles. సో ఎనీహో ఇంకా క్లోజ్ అయిపోయే టైం అయిపోయిందని కపకపా గుడి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ కొంతమంది చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒక ఆవిడ అయితే చెప్తున్నారనమాట, మీరు లేట్గా వచ్చారు, ఇప్పుడే పిల్లల ప్రోగ్రామ్స్ అవి చాలా బాగా జరిగాయి అని చెప్పింది. మేము అయ్యో అనుకున్నాము. సో ఇంకా లోపలికి వెళ్ళి కపకపా దర్శనం అయితే చేసుకుందామని నేను ఫస్ట్ టైం వచ్చాను అనమాట గుడి. లోపలంతా చూస్తున్నారు కదండి చాలా బాగుంది, మంచిగా ఇక్కడ ఆల్మోస్ట్ నేను వినాయకుడి గుడి కూడా చూసాను, ఇది కూడా చూసాను, ఇవన్నీ కూడా ఇండోర్లో ఉంటాయి అనమాట. సో ఆల్మోస్ట్ అంతా కూడా క్లోజ్ చేసే ఉంటుంది అనమాట. లో
లోపలే ఉంటుంది గుడి అంతా. సో ఇది కొంచెం నాకు వెరైటీ అనిపించింది. మనకంతా ఓపెన్ స్పేస్లో ఉంటాయి కదా గుళ్ళు, ఇక్కడైనా క్లోజ్డ్ అనమాట. సో లోపల మాత్రం నిజంగా అండి కన్నులు పండు అంటారు కదా అలాగనమాట, రకరకాల దేవతామూర్తులు కంప్లీట్గా చక్కగా అలంకారంలో, పూర్తి అలంకారాల్లో దర్శనమిచ్చారు. ఎంత బాగుంది అంటే నేనైతే సో నిజంగా వదిలేస్తే ఒక్కొక్కరు వదిలేస్తే ఇంక నేను ఎక్కడికో వెళ్ళిపోతానులేండి. ఇంకా దండం పెట్టుకొని దండం పెట్టుకున్నాము, దర్శనం చేసుకున్నాం, ప్రసాదం తీసుకున్నాం, వచ్చాము అన్నట్టు ఉండేది నాతో. ఇంకా నేను అక్కడ ఉండిపోతాను, ఉండిపోవడం కూడా కాదు కనెక్ట్ అయిపోతూ ఉంటాను అన్నమాట దేవుడి దగ్గర, వెళ్ళిపోతూ ఉంటాను లోపలికి, నన్ను ఎవరొక లాక్ రావాలి. సో అలా అంత బాగున్నాయండి నిజంగా అలంకారాలు చూస్తే, అయితే చూస్తూనే ఉండాలనిపించింది అనమాట. ఎంతమంది అమ్మవార్లు ఉన్నారు, వినాయకుడు అయితే ఎన్ని వినాయకులు ఉన్నారో. సో వినాయకుడు అలాగే అమ్మవారు, గాయత్రీదేవి, వెంకటేశ్వర స్వామి, అలాగే శివయ్య, అందరూ అనమాట అమ్మవార్లు కూడా. ఇక పేర్లు అయితే ఇక అసలు చెప్పక్కర్లేదు, అంతమంది ఉన్నారనమాట. సో చాలా సంతోషం అనిపించిందండి. బట్ ఇంకొక విషయం ఏంటి తెలుసా, ఇక్కడ యాలికల దండలు వేసి ఉన్నాయండి. ప్రతి దేవతామూర్తికి కూడా యాలికలతో చేస్తున్న దండలు వేసి ఉన్నారనమాట. సో అది బాగా అనిపించింది. అంటే ఒకటి అలా కాదు, ఒకటి అదే ఒక దండ రెండు దండలు అని కాదు, సో కంప్లీట్గా ప్రతి దేవతామూర్తికి కూడా ఈ యాలికల దండలు అయితే వేసి ఉన్నారనమాట. సో చాలా బాగుందండి, మీరు కూడా చూస్తున్నారు కదా. అసలు నేను ఇండియాలో ఉన్నానా లండన్లో ఉన్నానా అన్నట్టు అనిపించింది. అయితే కొంచెం సేపు అక్కడ ఉన్నంతసేపు అయితే మాత్రం గాయత్రీదేవి, దుర్గాదేవి అట, శివయ్య చూసారా ఎంత అందంగా ఉన్నాడు. అండ్ అలాగే ఇక్కడ ఒక మందిరం లాగా తయారు చేయబడి ఉంది అనమాట. సో ఇత్తడిది అనుకుంటా, చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంది. దీని చుట్టూ కూడా సో శివకణాలు ఉన్నాయన్నమాట. అండ్ శివుడు అయితే పైన, శివ పర్వతులు అయితే పైన ఉన్నారండి. సో చాలా బాగుంది. ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా తమలపాకులు దండలు అది వేసి పూజ అయితే చేసి ఉన్నారు. అలాగే నవగ్రహాలు ఉంటాయి, చక్కగా నవగ్రహాల చుట్టూ తిరిగి దండం పెట్టుకోవడము అంతా చాలా బాగా జరిగిందనమాట. ఇంకా మేమే లాస్ట్ బ్యాచ్ అభిషేకాలు అన్నీ కూడా అందరూ చేయించేసుకున్నారు, మేము కూడా అభిషేకం చేయించుకుందామంటే ఇక అప్పటికి అయిపోయినాయి అనమాట టికెట్స్. సరేలే అని చెప్పేసి ఏదో అంటాం కదా, ఎంత ప్రాప్తం ఉంటే అంతే అని చెప్పేసి సో ఫైనల్గా దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించిందండి. నేను లండన్లో ఉన్నా ఏమీ మిస్ అవ్వలేదు, అన్నీ కూడా మనం ఎలా ఏమనుకుంటామో ఎలా కోరుకుంటామో అన్నీ అలాగే జరిగాయి. అండ్ ఇంకా ఫైనల్గా మహాలక్ష్మి అమ్మ టెంపుల్ అంటే అమ్మవారు ఒకటే ఉంటారేమో మెయిన్ మూర్తిగా అనుకున్నాను, కానీ ఇక్కడ లక్ష్మీనారాయణులు ఉన్నారనమాట. సో అది ఇంతకీ లక్ష్మీనారాయణుల టెంపుల్ అని కాకుండా అమ్మవారి పేరు మీదే ఉంది సో పేరైతే. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి, చాలా హ్యాపీ అనమాట. సో హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఇంకా బాగా అనిపించిన విషయం ఇక్కడ చూస్తున్నారు కదండి ఆంజనేయస్వామి నిలువెత్తి విగ్రహం అనమాట. యాక్చువల్లీ ఈ విగ్రహం చూడగానే నాకు పొన్నూరులో ఉండేటువంటి ఆంజనేయస్వామి గుర్తొస్తూ ఉంటాడు. సో చాలా బాగుంటుంది అక్కడ కూడా. సో అలా అనిపించింది అనమాట ఆంజనేయస్వామి విగ్రహం అంత పెద్ద విగ్రహం చూసేసరికి. సో కొంచెం సేపు అయితే కూర్చున్నామంటే ఇంకా అప్పటికి టైం అయిపోయింది. సో లైట్స్ అవన్నీ ఆఫ్ చేసేసి మందిరం అది క్లోజ్ చేస్తున్నారు. ఇంకా మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత కిందకి కూడా దారి ఉంది అనమాట, అన్నప్రసాదం అది కింద ఇస్తారట. సో సరే అని కిందకి వెళ్ళాము. సో లక్కీగా తెలిసింది ఏంటంటే కింద సాయిబాబా గుడి అయితే కింద ఉంది అనమాట. సో చాలా హ్యాపీ అండి, సాయిబాబాను కూడా మిస్ అవ్వలేదు. చాలా రోజుల తర్వాత సాయిబాబా పాదాలు పట్టుకోవడానికి అవకాశం కుదిరింది. ప్రసాదంగా పువ్వులు, అట్టిపండు ఇచ్చిన్నారనమాట. సో ఫైనల్లీ దర్శనం బాగా జరిగింది. చూసాను, బట్ ఇది కూడా తమిళలో ఉంది కదా, అది ఓకే, అది ఓకే. యాక్చువల్లీ అక్కడ క్యాలెండర్స్ ఉన్నాయండి, నా దగ్గర క్యాలెండర్లు ఎత్తి తీసుకుందాం అనుకున్నాను, కానీ అది తమిళ్లో ఉందనమాట. సో తమిళ్లో ఉంటే మనకేం ఉపయోగం లేదు కదా, అర్థం కాదు. సో అందుకని తీసుకోలేదు. జ్యువెలరీ షాప్ ఈ టైంలో ఎక్కువ ఇండియన్స్ ఉంటారటండి. ఇండియన్సా, ఓన్లీ ఇండియన్సా, అందరూ ఉంటారేమో. గోల్డ్ షాప్ దుబాయ్లో కొనుక్కోవాలంటారా? జస్ట్ ఇక్కడ షాప్స్ అన్నీ ఉంటాయంట కదా, ఇండియన్ షాప్స్ అన్నీ ఉంటాయట. చూస్తున్నాం అంతే, జస్ట్ తిరుగుతున్నాం రోడ్ల మీద. అండ్ ఒక చిన్న పని కూడా ఉంది, అండ్ కొంచెం అయితే షాపింగ్ పని ఉంది అనమాట. ఏంటి అని అంటే ప్రసన్న దగ్గర ఉన్న కుక్కర్కి సేఫ్టీ వాల్వ్ ఒకటి పాడైంది, అది దొరుకుతుందా లేదా అని చెప్పేసి చూడ్డానని చెప్పి బయటకు వచ్చాము. బాగున్నాయి, ఇవి చిన్నప్పుడు ఉండేవి కదా, ఇవి ఫ్యాన్లు కాగితాలతో. ఓకే, ఇండియన్ షాప్స్ ఎక్కువగా ఈ టైంలో ఉంటాయి కదా, కాబట్టి అది దొరుకుతూ ఉండొచ్చు అన్న ఉద్దేశంతో రావడం జరిగిందనమాట.
సేఫ్టీ వాళ్ళు తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, మోసుకెళ్ళడం ఇంపార్టెంట్. ఇది కొత్తది, ఇది కొత్తది, ఇది కొత్తదా? సో లక్కీగా సేఫ్టీ వాల్వ్ అయితే దొరికిందండి, సేమ్ కుక్కర్వి. సో అండ్ 5 pounds అయింది అనమాట సేఫ్టీ వాల్వ్ ఒకటి, 500 rupees పైన అయింది. ఇది 5 కదా, ఏం లేదు, బరువు లేదు, ఏం లేదు, అలాంటివే తీసుకోవాలి, అలాంటివి వేస్ట్. అండ్ ఇక్కడైతే ఇండియన్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటి అని అంటే నాకైతే నాకు అనిపించింది ఏంటి అని అంటే కొంచెం అంటే మనము క్వాలిటీ చూసుకునే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. లేదు పర్లేదు, మనకి అడ్జస్ట్ అయిపోదాం అనుకున్న వాళ్ళకైతే పర్లేదు అనుకుంటా. అందుకే నాకు ఏమీ ఒక పట్టాన్ని నచ్చవు అనమాట, అవంతా కొంచెం క్వాలిటీ అంత బాగోదు అనిపిస్తూ ఉంటుంది. సో నిజానికి ఇవి మా ఇవి ఇక్కడ ఇంత కాస్ట్ ఉంటాయా? మన ఇండియాలో అయితే చాలా తక్కువకే దొరుకుతూ ఉంటాయన్నమాట. సో ఎమర్జెన్సీగా ఏమైనా కావాలి ప్రొడక్ట్స్, మనం బాగా అలవాటైన వస్తువులు కావాలి అనుకున్నప్పుడైతే ఇలాంటి షాప్స్లో తీసుకోవచ్చండి. ఈ రేట్లు ఎక్కువ చెప్తున్నారు, ఇంకే చాలా రేట్లు చెప్తున్నారు అసలు తెలియదు నాకు, కానీ రేట్లు ఉన్నాయి. 1.5 ఇంకే 1.5 ఒకటి. అండ్ వెంకట వచ్చేసి ఇక్కడ బ్యాగ్స్ చూస్తున్నారు అనమాట. ఇవి మన అంతకుముందు ఉంటాయి కదండి ప్లాస్టిక్ బ్యాగ్స్ లాంటివి అనమాట. సో అవి కొంచెం కాస్ట్లీనే ఉన్నాయి. బట్ ఎందుకు చూస్తున్నాము అని అంటే లాస్ట్ టైం మేము ఇల్లు మారేటప్పుడు సూట్ కేసులు ఉండడం వల్ల మేము ఎక్కువ సామాను సరిగ్గా పెట్టలేకపోయామన్నమాట, అన్నీ ఇబ్బంది అయింది అందుకని. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మారుతాం కదా, అన్ని సూట్ కేసులు మోసుకెళ్ళడం కుదరదు అనమాట, అందుకని చెప్పేసి ఈ బ్యాగ్స్ తీసుకుందాం అనుకున్నాము. సో 2 bags అయితే తీసుకున్నాం అనమాట. బాగుంది, ఇదైతే బరువు ఉంది, మంచిగా ఉంది, కానీ ఇప్పుడు క్యారీయింగ్ కష్టం. ఇది చాలా తేలిగ్గా ఉంది, ఇది బాల మళ్ళీ. ఏ గ్లాసులు, మగ్గులు, గరిట్లు, మనం ఒకసారి మన ప్యాకేజ్ అంతా ఓపెన్ చేసాక అప్పుడు తెలుస్తే ఏమేమి కావాలో, అప్పుడు కొందాం. ఇప్పుడు తెలుసు షాపింగ్ అయిపోయినట్టేనా, మనం ఇంకేమైనా తీసుకోవాలా? కాళ్ళనొప్పులు పుట్టేదాకా తిరిగి బస్ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ 799 నోట్ చేసుకోండి. టీయా ఈ జాబ్ కొనుక్కుంటున్నాము, సాల్మన్ ఫిష్ చెప్తున్నాను ఆడియన్స్కి, కాకపోతే ముట్టుకోవడానికి భయం, నాకు ముట్టుకోవట్లేదు. లడ్డు లడ్డుగా, లడ్డు లడ్డుగా. సో ఇలా ఉంటుందండి, కట్ చేస్తే రెడ్ కలర్లో సాల్మన్ తెలిసే ఉంటుందండి అందరికి, సాల్మన్ అంటే తెలియకుండా ఉంటుందా? తెలీదు, మన ఇండియాలో ఎక్కడ చేప ఇది సెలెక్ట్ చేసుకుని ఇచ్చేసాము. అక్కడ కట్ చేస్తున్నారు అనమాట, అక్కడ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు కట్ చేసి ఇస్తున్నారు అనమాట పీసెస్ కింద. క్లీనింగ్ సెక్షన్ ఇంటికి వెళ్ళక చేసుకోవాలి. చేపల మార్కెట్కి వచ్చాము చూసారా, గుడికి వెళ్ళి చేపలు కొనడానికి వచ్చాము, ఎందుకంటే ఎలాగో మళ్ళీ రేపే కదా. సో ఇక్కడేమో ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి అనిపించింది. సో అందుకోసమని ఇక్కడికి వచ్చాము అనమాట. సో ఫస్ట్ టైం ఒక సాల్మన్ తీసుకున్నాము, చూపించాను కదా, 10 pounds సాల్మన్ కేజీ నరు ఉంది అనమాట, అంటే అది 15 pounds పైన వచ్చింది. సో దాన్ని ఇప్పుడు కట్ చేస్తున్నారు లోపల. ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయండి, ఇవంటే రాళ్ళలో ఉన్నాయి, రాళ్ళలో ఉన్నాయి కూడా తీసుకొని తింటారు కావచ్చు వీళ్ళు. నత్తలు, ఇదేందో పేస్ట్ పేస్ట్గా ఉంది, జ్యూసీ జ్యూసీగా. సారీ, మనకు తెలియని పేర్లు పెట్టకూడదు అనవసరం మనకి, ఎందుకంటే తినేవాళ్ళు ఉంటారు కదా ఇష్టంగా. నాకైతే ఇది ఒకటి విచిత్రంగా అనిపిస్తుంది, నేను అక్కడి నుంచి దీన్నే చూస్తున్నాను అనమాట. ఇవైతే మరి రాళ్ళు రాళ్ళులో ఉన్నాయి, సముద్రంలో రాళ్ళు దొరికితే పట్టుకొచ్చి పెట్టేశారేమో అన్నట్టు ఉన్నాయి అనమాట, రాళ్ళు కింద ఉన్నాయి. ఇది అక్టోబర్స్ అండి, ఏది ఏది అక్టోబర్స్, ఇది అక్టోబర్స్ 16 kg. బాబు అందరికి డెలివరీ ఇస్తున్నాడు. ఏమై ఉంటుంది, ఏదో మెదడులా ఉంది చూడటానికి, మెదడులా ఉంది,
బ్రెయిన్, కానీ అదేంటో నాకు తెలియదు. ఏపీ స్క్విడ్, ఇలాంటివి అయితే మనకు తెలుస్తాయి కానీ ఇంకా వెరైటీ వెరైటీ అన్నీ మనకు తెలుస్తావు వాటి పేర్లు ఊర్లు. ఇది కూడా ఏంటో మరి, దీని పేరేంటో చూడడానికి షెల్లా ఉంది కానీ షెల్లాగా లేదు, అదేందో రాళ్ళు రాళ్ళుగా ఉన్నాయి కదా, సముద్రం పక్కన రాళ్ళు. ఏ పట్టేసుకుంటామంటే అక్కడ చెత్తదేమి రా, అవి కూడా తింటారా. ఆలు చెప్పలేనంటండి ఇవి కూడాను. ఓకే ఓకే, చేపలు కొనుక్కుని అలాగే కొన్నిటి పేర్లు కూడా తెలుసుకున్నాం అనమాట కొత్తగా. సో అయిపోయిందండి షాపింగ్, అయిపోయింది ఫిష్ షాపింగ్, సండే షాపింగ్ అయిపోయింది. సాటర్డే రోజునే సండే షాపింగ్ చేసేసాము, డన్. బస్సు వచ్చేస్తుంది, బస్సు వచ్చేస్తుంది, బస్సు వచ్చేస్తుంది. చలో థ్యాంక్ యూ. మురుగన్ టెంపుల్ అట, మురుగన్ టెంపుల్. ఇవాళైతే మానే ట్రాఫిక్ ఉంది, బాగా లేట్ అవుతుంది బస్సు కూడా. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి, ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బై బై.